हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल स्मार्ट टॉकीज। ఈ వారం ఓటీటీలో సందడ్ చేసిన చిత్రాల్లో హిందీ ఫిల్మ్ ఖాళీ పీలీ ఒకటి. పే ఫర్ వ్యూ విధానంలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది తెలుసుకునే ముందు ముందుగా కథలోకి వెళ్దాం. చిన్నప్పుడే ఇల్లు వదిలి ముంబైకి పారిపోయి వస్తాడు విజయ్. థియేటర్లలో బ్లాక్ టికెట్లు అమ్ముకుంటూ బ్లాకీగా చలామణి అవుతాడు. అలా టికెట్స్ అమ్ముకునేటప్పుడే ఓసారి పూజతో పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. చిన్న వయసులోనే ఇద్దరికి ఒకరి పట్ల మరొకరికి ఆకర్షణ కలుగుతుంది కూడా. అయితే పరిస్థితుల ప్రభావం వల్ల పూజ నుంచి దూరం అవుతాడు బ్లాకీ. కట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత పూజ బ్లాకీ మళ్ళీ కలుస్తారు. ఇప్పుడు విజయ్ ఓ ట్యాక్సీ డ్రైవర్. ఇష్టం లేని పెళ్లి కారణంగా ఇంట్లో నుంచి డబ్బు నగలతో పారిపోయి వచ్చిన పూజ అతని ట్యాక్సీలోనే గమ్యం లేని ప్రయాణం చేయాల్సి వస్తుంది. కాకపోతే పూజను వెంబడిస్తూ రౌడీలు, ఆ రౌడీలను తరుముకుంటూ పోలీసులు, ఇలా రకరకాల చేజ్లతో వారి ప్రయాణం సాగుతుంది. ఫైనల్గా బ్లాకీ పూజ లవ్ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అయిందా లేదా అన్నదే ఈ రోడ్ డ్రామా. కథ పరంగాను కథనం పరంగాను ఏమాత్రం కొత్తదనం లేని ఈ చిత్రాన్ని గతం వర్తమానం తాలూకు ఎపిసోడ్స్తో సమాంతరంగా నడిపే ప్రయత్నం చేశాడు దర్శకుడు మక్బూల్ ఖాన్. కేవలం సంవత్సరాలకే పరిమితం కాకుండా కొద్ది గంటలు నిమిషాలకి ముందు తరువాత అంటూ డిఫరెంట్ టైం లైన్స్తో కాస్త కన్ఫ్యూజింగ్గానే సినిమాను నడిపాడు. కాసేపటికే ఇదంతా బోరింగ్ వ్యవహారం అయిపోతుంది. ఇక లీడ్ పేర్ ఇషాన్ ఖత్తర్, అనన్య పాండే కూడా ఎలాంటి ఇంప్రెషన్ ఇవ్వలేకపోయారు. విశాల్ శేఖర్ పాటల్లో టైటిల్ సాంగ్ ఒక్కటే ఓకే అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే జస్ట్ ఓకే. అదిల్ అఫ్సర్ ఫోటోగ్రఫీ అక్కడక్కడ మెరుపులు పంచింది. ఓవరాల్గా 1 గంట 53 నిమిషాల ఈ రోడ్ డ్రామా ఏమాత్రం ఇంప్రెస్ చేయలేదనే చెప్పాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.